ఈ పెద్ద మనిషి పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాదు. మళ్ళీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను అనే గొప్పలు చెప్పుకుంటాడు. ఈ 75 సంవత్సరాల ఈ 73 సంవత్సరాల ముసలాయన్ను చూస్తే గుర్తుకొచ్చేటివి కేవలం రెండే రెండు స్కీములు. ఒకటి వెన్నుపోటు, రెండోది మోసాలు. ఈ పెద్ద మనిషిని చూస్తే గుర్తుకొచ్చేటివి ఈ రెండే రెండు స్కీములు గుర్తుకొస్తాయి. ఈ మోసాల బాబుకు ఈ మధ్యకాలంలోనే చూస్తా ఉన్నాం. ఈ రెండు రోజుల నుంచి ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మోసాల బాబు సభలకు జనం వచ్చారని చూపించటానికి నానా తంటాలు పడతా ఉన్నారు. ఈ దుష్టు చతుస్తయము, ఈ ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా మీరంతా కూడా చూసే ఉంటారు. అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఒక్క వర్గాన్ని కూడా వంచిన ఈ బాబు సభలకు అసలు జనం ఎందుకు వస్తారు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు బాబు, మాకు 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి చివరికి మమ్మల్ని నిండా మోసం చేసినందుకు థ్యాంక్ యూ బాబు అని రైతులేమైనా ఆయన సభకు వస్తారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బాబు బాబు, మాకు 14,204 కోట్ల రూపాయల డ్వాక్రా రుణమాఫీ చేస్తాను అని చెప్పి వడ్డీలు కూడా కట్టద్దు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఎగ్గొట్టినందుకు, పొదుపు సంఘాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసినందుకు ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా థ్యాంక్ యూ బాబు అని ఆ అక్క చెల్లెమ్మలేమైనా ఈయన గారి సభలకు వస్తారా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు బాబు, మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను పూర్తిగా తన ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ బాబు అని ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చివరకు అది కూడా ఎగ్గొట్టినందుకు నిరుద్యోగులంతా కూడా థ్యాంక్ యూ బాబు అని చెప్పడానికేనైనా వస్తారా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏ ఒక్క స్కీమ్ని కూడా అర్హులందరికీ కాకుండా ఒక గ్రామంలో 10,000 మంది అర్హులు ఉంటే, 10,000 మంది ఉంటే కేవలం 10 మందికి మాత్రమే ఇచ్చి అది కూడా లంచాలు తీసుకుంటూ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్లకు నరకం చూపించిన ఆ పేద ఎస్సీలు, ఆ పేద ఎస్టీలు, ఆ పేద బీసీలు, ఆ పేద మైనారిటీలు వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ బాబు అని ఈయన గారి సభలకు వస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా ఉచితంగా చదువులు చెప్పించేస్తా అని ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసి చివరికి ఆ పిల్లలను సైతం కూడా వదిలిపెట్టకుండా వాళ్లను కూడా మోసం చేస్తూ చివరికి ఫీజు రీఇంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని పూర్తిగా నీరుగార్చినందుకు ఆ పిల్లలందరూ కూడా థ్యాంక్ యూ బాబు అని ఈయన గారి సభలకు వస్తారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా.
దత్తపుత్ర ఈ పాపములో నీకు కూడా వాటా ఉంది కాబట్టి నీకు కూడా థాంక్ యూ అని చెప్పడానికి దత్తపుత్రుడికి చెప్పడానికి ఎవరైనా వస్తారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎవరైనా కూడా ఆలోచన చేయండి వీరి సభలకు ఎవరైనా కూడా ఎందుకు వస్తారు అని ఎందుకు వస్తారండి ఈ దుర్మార్గుల్ని చూడడానికే ఎవరు వస్తారండి ఈ వంచకులను చూడడానిక ఘనకార్యం చేస్తే వీరిని ఎదుక వీరిని అధికారంలో నుంచి ఎందుకు దింపేశారు నిజంగానే మంచి చేసి ఉంటే ఎందుకు నిజంగానే వీళ్ళు మంచి చేసి ఉంటే ఎందుకు ఈయన గారి కొడుకుని దత్తపుత్రుడిని కూడా ఇద్దరిని కూడా ఎందుకు ప్రజలు ఓడించారు అని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రామూజీ రాధాకృష్ణ టీవీ ఫైవ్ దత్తపుత్రుడు ఈ దుష్ట చతుష్టయంతో బాగా దోచుకో పంచుకో తినుకో అని 2014 నుంచి 2019 దాకా ఈ మధ్యకాలంలో బాబు చేసిన డిపిటీ స్కీమ్ అంటే దోచుకో పంచుకో తినుకో అనే స్కీము చాలా బాగుంది బాబు థ్యాంక్ యూ అని చెప్పడానికి ఏమైనా వస్తారా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా దిక్కుమాలిన జన్మభూమి కమిటీలను దిక్కుమాలిన జన్మభూమి కమిటీలను ప్రతి ఊరిలోనూ పెట్టి పెన్షన్ కావాలన్నా లంచం ఇల్లు కావాలన్నా లంచం సబ్సిడీతో కూడిన లోన్లు కావాలన్నా లంచం చివరకు మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం లేనిది పని జరగని ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది బాబు థ్యాంక్ యూ అని చెప్పడానికి ఎవరైనా వస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎక్కడా కూడా లంచాలనే దానికి అవకాశమే ఇవ్వకుండా ఎక్కడా కూడా వివక్ష అనే దానికి చోటే ఇవ్వకుండా ప్రజలకు అక్షరాల 180,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడము నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పోవడం ఇలాంటి మంచి ప్రభుత్వం బాగోలేదు అని చెప్పి ప్రజలేమైనా చంద్రబాబు సభలకు వస్తారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ ఇదేం కర్మ బాబు చంద్రబాబు కర్మ పట్టింది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈరోజు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా